హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, దానికన్నా ముందు మీరింట్లో ఉండే కరెంటు మీటర్ని ఎప్పుడైనా కాయిన్తో ఆఫ్ చేశారా? చేస్తే వెంటనే కామెంట్స్ రూపంలో తెలియజేసేయండి. ఇక విషయానికి వస్తే, 10 రూపీ కాయిన్తో మీటర్ని ఎలా ఆఫ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు ఇప్పటికే చాలా వీడియోస్లో ఈ కొత్త విషయం గురించి చూసే ఉంటారు, కానీ మనం ఇప్పుడు ఎలా దీన్ని ఆఫ్ చేయాలో క్లియర్గా చూద్దాం. అయితే ఫ్రెండ్స్ చూడండి, నా చేతిలో 10 రూపీ కాయిన్ ఉంది. ఈ కాయిన్ హెడ్ వైపు తిప్పి 1 నిమిషం వరకు అలాగే ఉంచాలి. దాని తర్వాత ఆ కాయిన్ నెమ్మదిగా తీసుకెళ్ళి మీటర్ పైన పెట్టాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 1 మినిట్ అవ్వడానికి వస్తుంది. ఈ మీటర్లో ఉన్న రెడ్ కలర్ లైట్ కూడా ఆఫ్ అయిపోయింది. ఇక దీన్ని నెమ్మదిగా తీసుకెళ్ళి మీటర్ పైన పెట్టండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, అయితే ఈ విషయం మీరు నమ్ముతున్నారా? నిజంగా ఇలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కానీ జరగదు. ఇప్పుడు నేను మీకు చూపించిన ఈ కాయిన్ మీటర్ ఆఫ్ అనేది ఫేక్ న్యూస్. ఎందుకంటే మీటర్ ఆఫ్ చేయడానికి కాయిన్ ఉపయోగపడితే మార్కెట్లో ఈ కాయిన్ వాల్యూ లేకుండా పోయేది కాదు. కాయిన్తో మీటర్ ఆఫ్ చేయడం అనేది ఫేక్ మరియు సెన్స్లెస్ టిప్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కాయిన్ను మీరు మీటర్ ముందు ఒక రోజంతా పెట్టినా కూడా మీటర్ ఆఫ్ అవ్వడం ఎంత సిల్లియో ఈ వీడియోలో, ఈ జనరేషన్లో కూడా ఇలాంటివి నమ్మేవారు ఉన్నారా అనే ఆశ్చర్యం మనకు వేయక మానదు. మనం ఇలా ఏ వీడియో అయినా మనకు నిజంగానే అనిపిస్తుంది. కాబట్టి వీడియోస్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడండి, మీరు ఈ విషయం తెలుసుకోవడం కోసం ఎగ్జాంపుల్గా ఈ వీడియోని చూపించడం జరిగింది. కాబట్టి గుడ్డిగా నమ్మకండి. ఐ హోప్ యు రియలైజ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.